స్థాయిలో ఇది ఒక విప్లవాత్మక ఇది ఒక చారిత్రాత్మక సందర్భం ప్రజాక్షేమం కోసం ప్రజాస్వామ్య ప్రభుత్వం ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వ్యక్తిగత శ్రద్ధతో ప్రేమతో ఆప్యాయతతో అనురాగంతో స్పందనతో తీసుకున్న నిర్ణయం అదిగో పావలావ దేవి గారికి 20 కిలోల బియ్యాన్ని అందజేస్తున్నారు మీ అందరికీ బియ్యం ఉడతాయి కాబట్టి ఏ చేతులతో బియ్యం తీసుకుంటారో ఆ చేతులతో ఏ చేతులతో అన్నం తింటున్నామో ఆ చేతులతో గట్టిగా చప్పట్లు కొడదాం మరి ముఖ్యమంత్రి గారు చూడండి ఎన్ని లక్షల చేతులు మీకు శుభాకాంక్షలు అందిస్తున్నాయో పావలావ దేవి గారు 20 కిలోలు కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి తెల్ల కార్డు రాష్ట్ర జనాభాలో 85% మందికి లబ్ధి చేకూర్చే పథకం ఇది ఒక్కసారి ఊహించండి 85% అంటే ఎంత భారీ తర్వాత మంగమ్మ పావలావ దేవి గారు బియ్యం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు మంగమ్మ గారు మంగమ్మ గారు 20 కిలోల బియ్యం తీసుకుంటున్నారు మహాత్మా గాంధీ 3వ తరగతి రైల్లో ప్రయాణించి భారత ప్రజల ఆత్మను ఎలా స్పర్శించారో ఆ రోజు వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి గారు మన చేవెళ్ల నుండి ఇచ్చాపురం దాకా సాగిన వందలాది కిలోమీటర్ల పాదయాత్రలో మన తెలుగులోని పేద ప్రజల హృదయాల్ని స్పర్శించారు మంగమ్మగా తీసుకున్నారు ఇప్పుడు భారతమ్మ 16 కిలోలు కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదలకు ప్రతి పేద కుటుంబానికి అన్నం పెట్టే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ అన్న మాటల్ని అక్షర సత్యం చేసే 2 రూపాయలకే కిలో బియ్యం ఇంటింట ఆనందం నా అక్క చెల్లెళ్ళకి అంకితం అంటారు ముఖ్యమంత్రి గారు.